Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మిస్ అయిన 30,000 మంది మహిళల్ని పవన్ లోకేష్ కనుక్కుంటారా? ఏపీ నుంచి 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్న వార్త ఒకప్పుడు ఎంతో సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత హోదాలో వారాహి సభలు చేస్తూ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన సంచలన కామెంట్స్ ఇవి. ఆయన సడన్గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏపీ రాజకీయాలకే కాదు, ఒక దశలో జాతీయ స్థాయి రాజకీయాలను కూడా కదిలించింది. 30,000 మంది మహిళలు మిస్ కావడం అంటే మామూలు విషయం కానే కాదు, మరి దాని వెనుక ఆధారాలు ఏంటన్నది ఎవరూ కూడా ఆలోచించలేదు. అప్పట్లో అది అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఒక బ్రహ్మాస్త్రంగానే ప్రయోగించారు. ఇక వైసీపీ ప్రభుత్వం దానికి ధీటైన బదిలిచ్చి ఎదుర్కోలేకపోయింది అన్నది వాస్తవం. ఇప్పుడు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఆ పదవిలోకి వచ్చి 4 నెలలు దాటింది. మరి వైసీపీ హయాంలో మిస్ అయిన 30,000 మంది మహిళల విషయం ఏమైనా తేల్చారా అంటే ఆ ఊసే లేదు అని అంటున్నారు. ఇదొక్కటే కాదు, నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన విమర్శలు వేటి మీద కూడా ఇప్పుడు పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు. అయితే మిగిలిన విమర్శలలో కొన్ని రాజకీయ విమర్శలు ఉంటే ఉండొచ్చు, కానీ 30,000 మంది మహిళలు మిస్ అయినది మాత్రం సామాన్యమైనది కాదు. వైసీపీ ఎటో తేల్చలేకపోయింది. మరి కూటమి అధికారంలోకి వచ్చాక తన బాధ్యతగా తేల్చాలి కదా అన్న చర్చ అయితే ఉంది. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవనే బాధ్యత తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఏపీలో మహిళలకు భద్రత లేదని, ఏకంగా 30,000 మంది మహిళలు మిస్ అయితే పట్టించుకునేవారు లేరని ఆరోపిస్తూ ఉండేవారు. అయితే నాటి వైసీపీ ప్రభుత్వం దానికి కౌంటర్గా మిస్ అయిన మహిళల లిస్ట్ ఇస్తే మేమే వారిని వెతికి తీసుకుని వస్తామని చెప్పేది. అయితే పవన్ మీద ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది కాబట్టి జనాలు నమ్మారు. వారు టీడీపీ కూటమినే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిపించారు. మరి చేతిలో అధికారం ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అలాగే నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి మిస్ అయిన 30,000 మంది మహిళలను వెతికి తీసుకుని రావాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ విధంగా మహిళల జీవితాలతో చలగాటమాడేవారిని పట్టుకుని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించే పనిలో కూడా వారు ఉండాల్సి ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని మేధావులు కూడా అడుగుతున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడడం, మిస్ అయిన 30,000 మందిని సురక్షితంగా ఏపీకి తీసుకుని రావడం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల కీలకమైన బాధ్యతని అంటున్నారు. ఎన్నికల ముందు మహిళా రక్షణ గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ని కూటమి పెద్దలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి అధికారంలోకి రాగానే వాటిని వరుసగా అమలు చేసి తమది చేతల ప్రభుత్వం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. లేకపోతే విపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలలో పస లేదని, కేవలం గాలివాటం విమర్శలని, ఒట్టి రాజకీయమే అని జనాలు అనుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు పని ఒత్తిడిలో కొన్ని విషయాలను తాత్కాలికంగా మర్చిపోవచ్చు, కానీ వారు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ జనాలకు చెప్పినవి అన్నీ వారికి బాగా గుర్తని అంటున్నారు. అందులో ఎంతో విలువైనది, అతి ముఖ్యమైనది అయిన 30,000 మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం మాత్రం కూటమి పెద్దలకు అతిపెద్ద బాధ్యత అని అంటున్నారు. ఈ విషయంలో పవన్ లోకేష్ ఇద్దరు సీరియస్గానే రంగంలోకి దిగాల్సిందే అని అంటున్నారు.